Hello friends, ఈ రోజు నేను కొబ్బరి ఉండలు ఎలా చేయాలో చూద్దామండి. నేను మూడు కొబ్బరికాయలు తీసుకున్నానండి, మొత్తం ఆరు వక్కలు. ఆరు వక్కలకి చూద్దామండి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటి అని. ఇది చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకి. ఐరన్, బెల్లం కదా, మనం బెల్లం ఎక్కువ యూజ్ చేస్తాం కొబ్బరి ఉండలలో. చూడండి బాగా చాలా చక్కగా ఉంటుంది, ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా. ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చూడండి ఇలా మనం కొట్టేసుకోవాలండి. ఇలా కొట్టేసుకుంటే మనకు చాకుతో తీయడానికి చాలా ఈజీ అయిపోతుంది. చూడండి ఇలా కొట్టేసుకుంటే మనకు తీయడానికి, చాకుతో తీయడానికి కూడా ఈజీ అయిపోతుందండి. ఇలా చిన్న చిన్న పీసెస్ తీసుకోవాలండి, చాలా బాగా వచ్చేస్తుంది. ఎక్కువ కూడా ఉండలు అవుతాయండి, బాగుంటుంది తినడానికి. ఇది ముఖ్యంగా లేడీస్కి కూడా చాలా మంచిదండి బెల్లం. ఎలాగో మనం బెల్లం యూజ్ చేయం కాబట్టి ఇలా స్వీట్ లాగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్న పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్ ఇదన్నీ తీసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుంటున్నాము, ఎందుకంటే మిక్సీ పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా. మొత్తం మరీ అంత పేస్ట్లా కాకుండా కొంచెం కొంచెం బరకగా ఉండేలాగే పట్టుకోవాలి. పీసెస్ ఏం లేకుండా మొత్తం ఇవన్నీ మనం మిక్సీ జార్లోకి తీసేసుకొని కొంచెం పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి. చూడండి ఇన్ని మొక్కలు కదా, ఇదిగో ఇలా వేసుకొని చూడండి మిక్సీ జార్లోకి తీసేసుకుంటాం. ఇలా ఉంటే సరిపోతుందండి క్వాంటిటీ, ఎందుకంటే బెల్లం పాకంలో చాలా బాగా పేస్ట్ అయిపోతుంది, బాగుంటుంది. ఇలా తినేటప్పుడు కూడా కొంచెం బాగా మెత్తగా లేకుండా ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుందండి. ఇలాగే మిగతాదంతా మనం పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి నేను మూడు కొబ్బరికాయలు తీసుకున్నాను కదండి, ఇది మూడు కొబ్బరికాయలకి నాకు ఇంత తురుము వచ్చిందండి. నేను ఒక హాఫ్ కేజీ బెల్లం తీసుకుంటున్నా, ఇది కొంచెం హాఫ్ కేజీ కంటే ఎక్కువే ఉంది, కానీ నేను ఇంత వేసుకోను, ఒక హాఫ్ కేజీ వేసుకుంటానండి సరిపోతుంది. దాని తర్వాత నేను ఇందులోకి యాడ్ చేసుకుంటాం. అక్కడ దగ్గరకు చూడు, పెట్టేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసేసుకొని. బెల్లం మొత్తం కరిగేంత వరకు జాగ్రత్తగా కలుపుకోవాలండి. కలుపుకోవడం ఆపేసిందంటే కింద అడగంటే వేసుకుంటుంది, అసలు బాగోదు, టేస్ట్ మొత్తం పోతుందండి. చూసుకోండి ఇక్కడే ఉండాలి, మనం పని ఉందని అటు ఇటు వెళ్తే అవ్వదండి. ఇక్కడ ఉండి చేసేసుకుంటే కొంచెం ఇలా కలిపేసుకోవాలండి, బాగుంటుంది చాలా. చూడండి ఇలా ఇంకా దగ్గరికి అవుతుందండి, ఇంకా అవ్వాలి చాలా, ఇంకా కొంచెం అక్కడక్కడ బెల్లం ఉందండి. బెల్లం మొత్తం పాకం కొబ్బరి తురుము మొత్తం మిక్స్ అయిపోవాలి బాగాను. చూడండి ఫైనల్గా ఆవు నెయ్యి అండి, నెయ్యి వేసి చూడండి ఫ్రెండ్స్ మొత్తం చల్లారిపోయింది కదా. చల్లారిపోయాక నెయ్యి చేయి కంటేసుకుంటాను. చూడండి ఇలా ఉండల్లాగా కొంచెం వేడి మీద ఉండగానే ఉండల్లాగా చుట్టేసుకోవాలండి, బాగుంటుంది. చూడండి ఇలా రౌండ్గా బాల్లాగా వచ్చింది, గట్టిగా అయితే కొంచెం గట్టిగా అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఇలా చూడండి ఇలానే ఉండలన్నీ మనం చేసేసుకొని పెట్టేసుకోవాలండి. చూడండి ఫైనల్ ఇలా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయింది, ఎంత సాఫ్ట్గా, చాలా బాగుంటుందండి తింటే.